మత్స్యకారుల పై ప్రత్యేక శ్రద్ధ చూపిన పార్టీ తెలుగుదేశమేనని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ నగరంలోని పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంటలో చంద్రబాబు మత్స్యకారులతో ముఖాముఖి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మత్స్యకారులు తమ సమస్యలను చంద్రబాబు ముందు ఏకరువు పెట్టారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయంగా బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఆలోచన ఎన్టీఆర్దేనని చెప్పారు. అందుకే ఆయన రాజకీయంగా బీసీలకు ప్రధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. తన పాలనలో బీసీలకు రిజర్వేషన్లను 33% పెంచితే వైసీపీ ప్రభుత్వం 24% తగ్గించిందని విమర్శించారు. 20 లక్షల మంది మత్స్యకారులుంటే చేపల వేట నిషేధ సమయంలో వారికి అందించే 10,000 రూపాయల లబ్ధిని కూడా చాలా ఆంక్షలతో 100,000 మందికే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మత్స్యకారులకు డీజిల్పై రాయితీ ఇచ్చిన ప్రభుత్వం టీడీపీనని చెప్పారు. మత్స్యకారులు ఆపత్కాలంలో 6 లక్షల రూపాయల సబ్సిడీ ఇచ్చిన పార్టీ కూడా తెలుగుదేశమేనని అన్నారు. మళ్లీ యువతకు జాబు రావాలంటే బాబు రావాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు. డీజిల్ గానీ పెట్రోల్ గానీ ఒక లీటర్ రాయితీ ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. 10 రూపాయలు 20 రూపాయలు అడిగారు. ఇది సభము తప్పకుండా చేస్తాం, అవన్నీ మన వాళ్ళు చర్చించి నాకు రికమెండేషన్ ఇస్తారు, అవన్నీ అమలు చేస్తాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే తొలిసారిగా కేజ్ కల్చర్ కూడా తీసుకొచ్చాం మత్స్యకారుల కోసం. ఇంకొక పక్కన ఎప్పుడన్నా మీరు ఇబ్బంది వస్తే